పార్టీ నేతలతో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బండి విక్రమార్క, కొంగు శ్రీనివాస్ రెడ్డి, ఇతర నాయకులందరూ కూడా అమరావతికి వెళ్ళబోతున్నారు. సో రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా వైఎస్ జగన్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని కూడా చెప్తా ఉన్నారు. సాదిక్, చాలా కీలకమైనటువంటి ఘట్టాలకు సంబంధించినటువంటి ఫోటో ప్రదర్శన చాలా ఆసక్తిగా చూస్తున్నారు. రేవంత్ రెడ్డి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక ఐకాన్, కాంగ్రెస్ పార్టీలో ఒక ఐకాన్ గా వెలుగుదిగారు. అనేక ప్రజారంజక పరిపాలనలు ఇవ్వడంలో ఆయన జన హృదయ నేతగా మనకు మన మదిలో దాగి ఉన్నారు. ప్రియతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినటువంటి ప్రజా సేవలు కానీ, ఆయన ప్రజలతో మమేకం అవడం, అదేవిధంగా పార్టీని అధికారం తీసుకువచ్చే విధంగా అనేక ఉద్యమాలు కూడా చేసిన సందర్భం ఉంది. ప్రపంచ బ్యాంకు కు వ్యతిరేకంగా జరిగినటువంటి విద్యుత్ ఉద్యమంలో కూడా పాల్గొనడం జరిగింది. పాదయాత్ర మొదలుపెట్టి తెలుగు రాష్ట్రాల్లో తన మార్పులు చూపించారు. సో ఇవన్నీ కూడా ఫోటో ఎగ్జిబిషన్ లో కొలువు తీరడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అంశాలన్నిటి ఈ ఫోటో ఎగ్జిబిషన్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తిగా గమనిస్తున్నారు. వైఎస్ రాజశేఖర చిన్నప్పటి నుంచి ఆయన చదువుకునే రోజులు తర్వాత డాక్టర్ వచ్చి, అదేవిధంగా బాల్యం కేసీ చీఫ్ గా, కాంగ్రెస్ కార్యకర్తగా పాదయాత్రలో భాగంగా పాదయాత్ర సంబంధించిన ఫోటోస్, ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలతో ప్రజాభవన్ క్యాంప్ ఆఫీస్ లో ప్రజలతో మమేకమైనటువంటి అనేక సందర్భాల్లో ఉన్నటువంటి ఫోటోస్ ఆసక్తిగా గమనిస్తున్నారు. నిర్భాగ్యులకు నిస్సహాయులకు అండగా వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలు, అదేవిధంగా వారితో కలిసి దిగిన ఫోటోలు అన్ని కూడా ఆసక్తిగా. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చాలా ఆనందంగా హుషారుగా గతంలో ఉన్నటువంటి ఫోటోలని, సెల్ ఫోన్లో ఉన్న ఫోటోలను కూడా ముఖ్యమంత్రికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చాలా ఫన్నీగా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. మీరు అక్కడ ఉన్నారనుకుంటా బహుశా, ఎట్లా అనిపిస్తుంది అక్కడ అదంతా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కొక్క ఫోటో ఏ స్థాయి అంటే ఎప్పుడు ఈ ఫోటో ప్రాముఖ్యత, ఆ ఫోటోకున్న ప్రాముఖ్యత, అప్పుడు ఉన్న నాయకత్వం, అప్పుడు ఉన్న సమస్యలు ఎట్లా పరిష్కరించేవారు, ప్రజలతో ఎట్లా కలివిడిగా ఉండేవారు, ప్రజా సమస్యలు తన దృష్టికి వస్తే మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఎట్లా స్పందించేవారు, ఆయన ఉదయం పూట లేచి తన యొక్క రాజకీయ తన యొక్క కార్యకలాపాలు ఏ విధంగా చేసేవారు, ప్రజలతో ఎట్లా అందుబాటులో ఉండేవారు, అదేవిధంగా పార్టీని మరో పాలనను రెండు కూడా ఎట్లా రెండు జోడెద్దులుగా ఎట్లా ముందుకు నడిపించేవాడంతటి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా నెమరు వేసుకుంటున్నారు. ఆయనతో ఉన్నటువంటి సన్నిహితమైనటువంటి ఆ రాజకీయ ప్రస్థానాన్ని కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరిస్తున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం. దీపనాథ్ మున్షి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి కొంత తెలుసు. సో ఇక్కడ జరుగుతున్న ఫోటోస్ కూడా ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క చారిత్రాత్మకమైన ఫోటోగా అభివర్ణించవచ్చు. సో మహాపాదయాత్ర చేసినటువంటి దివంగత రాజశేఖర రెడ్డి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో కూడా పాదయాత్ర చేయడం జరిగింది. ఒక మార్చ్ లాగా చేయడం జరిగింది. చైనాలో మావో సేతుంగ్ ఎట్లా తీశాడో ఆ తరహా చేసినటువంటి ఆ మహానేత రాజశేఖర రెడ్డి గారు. సో ఆయన చేసినటువంటి పాదయాత్రలో జరిగినటువంటి అనేక మంది ప్రజలు ఆయనతో కలివిడిగా మాట్లాడడం, ప్రజా సమస్యలు క్షేత్ర స్థాయిలో అవగాహన చేసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఫుల్ఫిల్ చేసే విధంగా రాజశేఖర రెడ్డి ఎట్లా చొరవ చూపేవాడు, ప్రతి ఊరు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు అన్ని కూడా ఆయనకు గుర్తుండేది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఫుల్ఫిల్ చేసేవాడు. ఆ సంబంధించిన నాయకత్వం అంతా కూడా ఒక ఏకతాటిపైగా తీసుకొచ్చినటువంటి మహనీయుడు. సో ఇవన్నీ కూడా ఫోటో ఎగ్జిబిషన్ లో ఉన్నాయి. వాటన్నింటి కూడా డిప్యూటీ సీఎం దగ్గరుండి వివరిస్తున్నారు. అటు దీపదాస్ మునితో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరిస్తున్నారు. సో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క స్ఫూర్తితో ముందుకుపోతున్నారు. ఆయన తెలుగు పంచకట్టు ఎట్లా అయితే కట్టారో అదే తరహాలో డిప్యూటీ సీఎం కూడా ఇప్పటికీ అదే విధమైనటువంటి అదే విధమైన దోతి యొక్క ఆత్మ, ఆ తెలుగువారి ఆత్మలను దోతి కట్టుకున్నటువంటి స్ఫూర్తి కూడా బట్టి విక్రమార్క ఇప్పటి వరకు కూడా అవలంబిస్తున్నారు. సో ఆ స్ఫూర్తితోనే ముందుకు పోతున్నటువంటి సందర్భం ఉంది. రాజశేఖర పాదయాత్రను పూర్తిగా తీసుకొని మనకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేయడం జరిగింది. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు చేసినటువంటి పాదయాత్ర, వీటన్నిటి తమకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, దీపదాస్ నుంచి ఇతర